99వ లెనిన్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ ప్రపంచంలో మార్క్సిజాన్ని సిద్ధాంతాన్ని ఆచరణ రూపంగా రష్యాలో అమలు జరిపి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా దాదాపు రెండింట మూడింట రెండు వంతుల దేశాల్లో జాతీయ విప్లవోద్యమాలకి మార్గం చూపించినటువంటి మహానేత లెనిన్ ఆ మార్గంలోనే మరి చాలా దేశాల్లో యూరప్ దేశాల్లో కానివ్వండి ఇతర ఏషియా దేశాల్లో కానివ్వండి అంటే సోషలిస్టు భావాలతో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడి అక్కడ ఒక మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి అంటే కమ్యూనిజం అనేటువంటిది ఇంత మహోన్నతమైంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ రష్యాలో కమ్యూనిజం సోషలిజం లేదనుకున్నా సరే కమ్యూనిజం అనేటువంటిది అజరామరమైనదని చెప్పేసని దాంతోపాటు ఎక్కడైనా సరే కష్టజీవులు ఉన్నారంటే కష్టజీవులు ప్రపంచం మీద ఉన్నంత కాలం కూడా ఈ లెనిన్ మార్క్సిజం లెనినిజం అనేటువంటిది సజీవంగా ఉంటుందని కార్మిక వర్గ నియంతృత్వ పోరాటాలకి ఎర్రజెండాయే దీక్ష అంటే ఒక కాగడాగా ఉంటుందని చెప్పేసని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి లెనిన్ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విప్లవ శక్తుల్ని సమీకరించడంలో దేశంలో ఉన్నటువంటి వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.